లాక్డౌన్ సమయంలో రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ అధికారులు హల్చల్ చేస్తున్నారు. నిన్న నీరుకొండ, ఐనవోలు, ఇవాళ నీరుకొండలో అధికారుల పర్యటన చేస్తున్నారు. సిఆర్డీఏ అధికారుల పర్యటనతో అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొంది. లాక్డౌన్ సమయంలో రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ అధికారుల పర్యటనతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. నిన్న నీరుకొండ, ఐనవోలు గ్రామాల్లో, ఇవాళ మందడం గ్రామానికి అధికారులు రావడం రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్లోని రెసిడెన్షియల్ జోన్పై ప్రజాభిప్రాయ సేకరణ నోటీసులు ఇచ్చేందుకు తాము వచ్చామని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే రాజధాని కోసం ఇచ్చిన భూమిని పేదలకు పంచే విషయమై హైకోర్టు స్టే ఇచ్చిందని రైతులు అంటున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ అధికారులు వచ్చి హల్చల్ చేస్తున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నారు. లాక్డౌన్ టైంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా అధికారులు? పూర్తి వివరాలు ఏంటి? మొత్తానికి ఇవాళ రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ అధికారుల పర్యటన ఉద్రిక్త పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. నిన్న నీరుకొండ, ఐనవోలు గ్రామాల్లో కూడా సిఆర్డీఏ అధికారులు పర్యటించారు. నేడు మందడం గ్రామంలో కూడా సిఆర్డీఏ అధికారులు ఒకసారిగా రావడంతో రైతులు ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ లోని R5 రెసిడెన్షియల్ జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకే నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని కూడా మందడానికి వచ్చిన సిఆర్డీఏ అధికారులు రైతులతో చెప్పడం జరిగింది. పేదలకు సెంటు భూమి పంపిణీపై హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చిందని కూడా సిఆర్డీఏ అధికారుల వద్ద రైతులు చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసి కూడా సిఆర్డీ అధికారులు రావడంపై రైతులు తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్నా రాజధాని గ్రామాల్లో అధికారులు ఎలా వచ్చారని కూడా రైతులు సిఆర్డీ అధికారులను ప్రశ్నించడం జరిగింది. అమరావతి రాజధాని కోసం ఇచ్చిన భూములను పేదలకు సెంటు భూమి సాకుతో ప్రజాభిప్రాయం అంటూ సిఆర్డీ అధికారులు రావడాన్ని కూడా మందడం రైతులు తప్పుపట్టారు. మందడం గ్రామంకు వచ్చిన అధికారులు ఎవరి ఆదేశాల మేరకు వచ్చారంటూ కూడా రైతులు సిఆర్డీ అధికారులను నిలదీశారు. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో సిఆర్డీ అధికారులు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని కూడా మందడం రైతులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు సిఆర్డీ అధికారులు స్కైప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా మీ అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు రైతులకు ఇవ్వడం జరిగింది. రైతుల్లో అసలు ఎంతమందికి స్కైప్ విషయంలో అవగాహన ఉంటుందో చెప్పాలంటూ కూడా సిఆర్డీ అధికారులను రైతులు ప్రశ్నించిన పరిస్థితి. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా సిఆర్డీ అధికారులు గ్రామాల్లోకి రావడం మంచిది కాదని కూడా రైతులు చెప్పడం జరిగింది. ఒకవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనేది కొనసాగుతుంది, మరోవైపు గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఎవరూ బయటికి రావద్దని ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్న సమయంలో సిఆర్డీ అధికారులు పంచాయతీ కార్యాలయానికి వచ్చి మీరు రండి అంటూ రైతులకు నోటీసులు ఇవ్వడం, రైతులు రాకపోతే స్కైప్ వీడియో కాల్లో అయినా మీ అభిప్రాయాలు చెప్పండి వాళ్ళు అడగటం, ఇవన్నీ పరిణామాలను రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అసలు బయటికి రావద్దంటుంటే అధికారులు వచ్చి మమ్మల్ని రమ్మని అడగటం ఏంటి? అసలు హైకోర్టు కూడా ఈ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో ఒక్కొక్క సెంటు భూమి రైతులకు ఇవ్వాలని దానిపై కూడా ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ మీరు వేరే దాన్ని తీసుకొని బేస్ చేసుకొని ఎలా వచ్చారంటూ కూడా రైతులు అధికారులను నిలదీశారు. దాదాపు ఒక గంట పాటు కూడా మందడం పంచాయతీ కార్యాలయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. నిన్న కూడా నీరుకొండ, ఐనవోలు గ్రామాల్లో సిఆర్డీ అధికారులు ఇదే రెసిడెన్షియల్ R5 జోన్ పైనే వాళ్ళు రావడం జరిగింది. అక్కడ కూడా ఆ రెండు గ్రామాల రైతులు కూడా సిఆర్డీ అధికారులు నిన్న నిలదీయడంతో సిఆర్డీ అధికారులు నిన్న వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ మందడం గ్రామానికి కూడా వచ్చి సేమ్ అదే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిందో R5 రెసిడెన్షియల్ జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చామంటూ మళ్ళీ ఇవాళ మందడంలో కూడా సిఆర్డీ అధికారులు వచ్చి పర్యటించడం, రైతుల్ని అక్కడికి పంచాయతీ కార్యాలయానికి పిలడం, ఈ అన్ని పరిణామాలపై రైతులైతే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో స్టే ఉన్నప్పుడు మళ్ళీ మీరు R5 రెసిడెన్షియల్ జోన్ అని కొత్త సాగుతో ఎలా వచ్చారు? అసలు కరోనా అని మా ఉద్యమాన్ని కూడా సాగనివ్వట్లేదు, ఈ సమయంలో మళ్ళీ సిఆర్డీ అధికారులు ఇంతమంది పంచాయతీ కార్యాలయానికి రావడం ఏంటి అంటూ కూడా
రైతులు సిఆర్డీఏ అధికారులను నిలదీయడం జరిగింది. మొత్తానికి ఒక గంట పాటు కూడా పంచాయతీ కార్యాలయంలో, రాకేష్ విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడెక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు, గుంపులుగా ఉన్నారు అధికారులే. ఈ విధంగా ప్రభుత్వం చెప్పిన దానికి ఏమాత్రం వినిపించుకోకుండా బయటికి రావద్దని ప్రజలకు చెప్తున్నారు, కానీ అధికారులే ఈ విధంగా వచ్చి రైతుల్ని పంచాయతీ కార్యాలయాలకి రమ్మని ఏ విధంగా చెప్తారు? మీరు అసలు వారిని క్వశ్చన్ వేస్తారా, ఎందుకు వచ్చారు ఏంటి అని? ఆల్రెడీ థర్డ్ స్టేజ్ లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కరోనా, ఈ నేపథ్యంలో ఇది నిజంగా అత్యవసరమా? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో 300 పైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా మరి ఈ రాజధాని గ్రామాలన్నీ కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తాయి. గుంటూరు జిల్లాలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోషల్ డిస్టెన్స్ పాటించాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులంతా కూడా ఎక్కడికక్కడ చెప్తున్నా కానీ ఇవాళ సిఆర్డీఏ అధికారులు పంచాయతీ కార్యాలయానికి వచ్చి అక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించకుండా రైతులను కూడా అక్కడికి పిలవడం, దీంతో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇవన్నీ ఉద్రిక్త పరిణామాలు ఒక గంట పాటు సాగాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులైతే ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ మీరు ఏ పని మీద అయితే వచ్చారో దానికి సంబంధించి పూర్తిగా హైకోర్టులో స్టే ఉన్నప్పుడు, ఇప్పుడు కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో మీరు ఇక్కడికి రావడమే తప్పు, అసలు అందులో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి పిలిచి నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా రైతులు సిఆర్డీఏ అధికారులను నిలదీయడం జరిగింది. ఎవరి ఆదేశాలతో మీరు ఇక్కడికి వచ్చారో కూడా చెప్పాలంటూ కూడా సిఆర్డీఏ అధికారులను నిలదీస్తే అటు సిఆర్డీఏ అధికారుల నుంచి సమాధానం అయితే రాలేదు. కానీ నిన్న 2 గ్రామాల్లో కూడా ఇదే విధంగా సిఆర్డీ అధికారులు రావడం, రైతుల అభిప్రాయాలు చెప్పాలంటూ కూడా అక్కడ నిన్న నీరుకొండ ఐనవోలు గ్రామాల్లో కూడా పర్యటించారు. అక్కడ కూడా రైతులు వారిని అడ్డుకోవడం జరిగింది. అసలు ఇలాంటి కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మీరు ఎందుకు వచ్చారంటూ కూడా నిలదీశారు. ఈ నేపథ్యంలో నిన్న అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్ళీ ఇవాళ మందడం రావడంతో సేమ్ మందడంలో కూడా మందడం రైతులంతా కూడా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సిఆర్డీ అధికారం నిలదీయడం జరిగింది. హైకోర్టులో స్టే ఉన్న సమయంలో మీరు మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్తగా ఎందుకు వచ్చారు? అసలు ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయం, ముఖ్యంగా గుంటూరు జిల్లాలోనే పాజిటివ్ కేసులు ఉన్న సమయంలోనే మీరు రావడం మంచిది కాదు, మేము అభిప్రాయాలు అంటూ కూడా ఏమీ చెప్పలేమని కూడా రైతులు చెప్తే, అయితే స్కైప్ కాల్ లో అయినా మీరు అభిప్రాయం చెప్పాలి అంటూ కూడా సిఆర్డీ అధికారులు రైతులకు చెప్పడం జరిగింది. అసలు స్కైప్ అంటే రైతులకు ఎంతవరకు అవగాహన ఉంటుంది, ఎంతమంది స్కైప్ కాల్ లో మీకు అభిప్రాయాలు చెప్పగలుగుతారు అంటూ కూడా సిఆర్డీ అధికారులు నిలదీయడం జరిగింది. దాదాపు ఒక గంట పాటు కూడా మందడం పంచాయతీ కార్యాలయంలో సిఆర్డీఏ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తానికి రైతులు కూడా తీవ్ర స్థాయిలోనే వారిని వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. దాదాపు గంట తర్వాత ఇక రైతులు కూడా వినకపోవడంతో సిఆర్డీ అధికారులు మందడం గ్రామం నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి ఇప్పటికి నిన్న 2 గ్రామాలు, ఇవాళ మందడం గ్రామాల్లో సేమ్ సిఆర్డీఏ అధికారులు అదే R5 రెసిడెన్షియల్ జోన్ పైనే అభిప్రాయాలు చెప్పాలంటూ కూడా రావడం, ఒకవైపు కరోనా భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలో రావడం ఏంటి అని కూడా రైతులు నిలదీయడం, ఇవన్నీ కూడా నిన్న 2 గ్రామాల్లో, ఈరోజు మందడం గ్రామంలో జరిగాయి. మొత్తానికి రైతులైతే ధీటుగానే సిఆర్డీఏ అధికారులకు సమాధానం చెప్పడం జరిగింది. అసలు కరోనా సమయంలో మీరు రావడమే తప్పు, మళ్ళీ వచ్చి మళ్ళీ అభిప్రాయాలు చెప్పాలంటూ నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా రైతులైతే సిఆర్డీఏ అధికారులను నిలదీస్తున్న పరిస్థితి. మొత్తానికి మందడం గ్రామంలో ఒక గంట పాటు ఆ పంచాయతీ ఆఫీసులోనే మొత్తం రైతులంతా కూడా సిఆర్డీఏ అధికారులు అక్కడికి రావడం, వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించడం, వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామంటూ రావడం, రైతులను కూడా పిలవడం వంటి పరిణామాలు జరిగినాయి. అయితే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలి, అనవసరంగా ఎవరు రోడ్లపైకి రావద్దు అని ఒకవైపు చెప్తున్నా, అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోకుండా రాజధాని గ్రామాల్లో పర్యటించడం అనేది కొంత ఉద్రిక్త పరిస్థితి అని చెప్పుకోవచ్చు. రైతులు కూడా ఘాటుగానే సిఆర్డీ అధికారులకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా వాళ్ళైతే అభిప్రాయ సేకరణ జరపడానికే వచ్చామని వాళ్ళు చెప్తే మేము అభిప్రాయ సేకరణ అనేది ఏమీ చెప్పడానికి ఏమీ లేదు, ఆల్రెడీ హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మేము చెప్పము, R5 రెసిడెన్షియల్ జోన్ పైన కూడా రైతులు సమాధానం ఇచ్చారు, అసలు కరోనా సమయంలో మీరు రావద్దు అంటూ కూడా సిఆర్డీ అధికారులకు మందడం రైతులు చెప్పడం జరిగింది. లాక్డౌన్ సమయంలో రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ అధికారుల పర్యటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్న నీరుకొండ ఐనవోలు గ్రామాల్లో, ఇవాళ మందడం గ్రామానికి అధికారులు రావడం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్లోని రెసిడెన్షియల్ జోన్పై ప్రజాభిప్రాయ సేకరణ నోటీసులు ఇచ్చేందుకే తాము వచ్చామని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే రాజధాని కోసం ఇచ్చిన భూమిని పేదలకు పంచే విషయంపై హైకోర్టు స్టే ఇచ్చిందని రైతులంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా సిఆర్డీఏ అధికారులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ఈ పర్యటనలు ప్రజాభిప్రాయ సేకరణలు ఎందుకని 29 గ్రామాల రైతులు నిలదీస్తున్నారు. మందడంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వారిని ఇదే విషయంపై గట్టిగా ప్రశ్నించారు. స్కైప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా సరే అభిప్రాయాలు చెప్పాలని, నోటిఫై ఇస్తామని సిఆర్డీఏ అధికారులు చెప్పడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమలో ఎంతమందికి స్కైప్ లాంటి వాడడంలో అవగాహన ఉందంటూ రైతులు ఎదురు ప్రశ్నించడంతో అధికారుల వద్ద సమాధానం కరువైంది. హైకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా గ్రామాల్లో పర్యటించడం, ఇళ్ల పట్టాల పంపిణీకి కసరత్తు చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు రైతులు. ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకుని ఇళ్ల పట్టాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు షిఫ్ట్లో పనిచేయమని